గుడ్ మార్నింగ్ అర్రా, కూర్చోండి. ఎవరి పాప? కొత్త గీత సార్. నోర్మై వెధవతీనుగా. నువ్వు చెప్పమ్మా. ఇవాళ జాయిన్ అయ్యాను సార్. ఐ సీ. నీ పేరేంటన్నావు? ఏమని లేదండి. అంటే ఏమంటావు? కీర్తి అంటానండి. మంచిది, అప్పకీర్తి తెచ్చుకో అన్నట్టు. నీది అనప్రతి కదూ? కాదండి, దొండపాడు. మంచిది, బెండకాయలు ఎక్కువ, లేడీ ఫింగర్స్. మరి మీ అమ్మా నాన్న? అస్సాం బార్డర్ లో ఉద్యోగం చేస్తున్నారండి. పాపం, చలి ఎక్కువ. మరి నీ పిల్లా జల్ల? ఇంకా పెళ్లి కాలేదండి. అయ్యో పాపం, అలాగా? సింగిల్ బెడ్ మరి ఫుడ్ గుడ్డు? హాస్టల్లో ఉంటున్నానండి. మరి చెప్పవా, టౌన్ ఎక్కువ అన్నట్టు నీకు ఏబిసిడీలు వచ్చు కదమ్మా. అవి మొత్తం ఎన్నో చెప్పమ్మా. 26 అండి. అయ్యయ్యో, ఏబిసిడీలు 26 ఏంటమ్మా? ఏబిసిడీ 4 కదమ్మా. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎందుకు వస్తారమ్మా కాలేజీలకి మా ప్రాణాలు తీయడానికి? కాకపోతే సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను చెప్పు. ధరలు ఎంత పెరిగినా 10 పైసలకు ఎప్పుడూ 2 వస్తాయి, అవేమిటి? ఇది కూడా తెలీదా? 5 పైసలు బిళ్ళలమ్మా. చూడు, చివరగా ఇంకో ప్రశ్న అడుగుతాను. జవాబు చెప్పావో క్లాసులో ఉంటావు, లేకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తాను. అడిగేస్తున్నాను, జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవి ఎన్ని చీరలు కట్టింది? 32. వెరీ గుడ్, పైకి వస్తావురా. అంటే ఇప్పుడు మేము నూతిలో ఉన్నామన్నమాట. మరి మీరు కొండ మీద ఉన్నారు కదా, మీరు పైనుంచి కిందకి తాడుదితే మేము పాకుంటూ పాకుంటూ పైకి వస్తాం అన్నమాట. మీరా మాస్టర్, బాగున్నారా? లేదు, పొద్దున్నే పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోతే మా దాకా తెల్లే అని అడుగుతున్నాం. అదేమిటి మాస్టర్? లేకపోతే నిక్షేపంలో ఉన్న మనుషులు పట్టుకొని బాగున్నారా? ఇది ఒక ప్రశ్న అయినా నా సీట్ దగ్గర నీకే పని. అదే, స్టూడెంట్స్ అల్లర్ చేస్తుంటే కంట్రోల్ చేస్తున్నాను. వెరీ గుడ్, ఇక నీ సీట్లో నువ్వు కూర్చో, నా సీట్లో నేను కూర్చుంటా. ఇక పాట మొదలు పెడతా. ముడుందా మాస్టర్? ముడుదే ఉందిరా, పుస్తకం తెరిస్తే తన్నుకుంటూ వస్తుంది. అమ్మనీలున్నది బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొక్క. వయ్యాల వెళ్ళువా, వాటేస్తుంటే వారెవా. శ్రీదేవి ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మాయా అన్నట్టు. హలో కపిల్ దేవ్, సైలెంట్. నాతో స్పోర్ట్స్ ఆడకండి, బ్రెయిన్ తింటా. మే ఐ కమ్ ఇన్? బామ్మర్ది. ఎవరు వాడు? నేను బామ్మర్ది. బావమర్ది అంటారా గౌడికేది విధవా? నేను నీ అక్కకు మొగుండు అయినప్పుడు నువ్వు నాకు బామ్మర్ది కాకు ఇంకేమవుతావు? బావలు బావమర్దుల వరుసలు ఇంటి దగ్గర. ఇది కాలేజీ, నేను లెక్చరర్ని, నువ్వు నన్ను సార్ అని పిలవాలి. అండర్స్టాండ్? అండర్స్టాండ్ లేరా బామ్మర్ సారు? అది కాదు, మళ్ళీ 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 సారే. అయినా ఇప్పుడు కాలేజీకి రావటం ఏంట్రా? మరి ఏం చేయమంటా? అదో ఇంట్లో ఏ పని చేయదు అంటూ నేను తోవాలి, వంట నేను చేయాలి, పిల్లలకు తిండి నేను పెట్టాలి, చివరికి నీ అక్కకు. కంటిన్యూ చేయదు. వెళ్ళు వెళ్ళి, నీకు 20 సంవత్సరాలుగా అచ్చొస్తున్న ఆ దరిద్రమైన సీట్లో తగలడు. వెళ్ళు.